నమస్కారం. ఆలయ రహస్యం కార్యక్రమానికి స్వాగతం. చదువుల తల్లి సరస్వతి అమ్మవారు. ఆ తల్లి దయ ఉంటేనే ఎవరికైనా జ్ఞానం లభిస్తుంది. అలాంటి తల్లి దయ కోసం తపించే వారికి ఇప్పుడు చూడబోతున్న ఆలయం ఒక వరం లాంటిది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో రెండో బాసరగా పేరొందింది అడ్లూరు గ్రామంలోని శ్రీ వీణగాన నృత్య సరస్వతి అమ్మవారి ఆలయం. అక్కడ అక్షరాభ్యాసం చేయించిన చిన్నారులకు సరస్వతి మాత కటాక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. పచ్చని పొలాల మధ్య కొలువైన సరస్వతి మాత దేవాలయం చరిత్ర మహత్యాలు ఆలయ రహస్యంలో ఇప్పుడు చూద్దాం. నల్గొండ జిల్లా సౌలి గౌరవరం మండలం నకరికిల్ పట్టణం నుండి 15 కిలోమీటర్ల దూరంలో అడ్డూరు గ్రామంలోని శ్రీ వీణ గాన నృత్య సరస్వతి అమ్మవారి ఆలయం ఉంది. 1983 మార్చి 23న బుధవారం శ్రీ వీణ గాన నృత్య సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని ఆలయ పీఠాధిపతి పాలుగంటి మదనాచారి చేతుల మీదుగా ప్రతిష్ఠాపన చేశారు. ముఖ్య అతిథిగా ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం శ్రీ పంచమి, వసంత పంచమి, సరస్వతీదేవి పుట్టినరోజు, విజయదశమి పర్వదిన సమయాల్లో ఎందరో పిల్లలకు ఇక్కడ అక్షరభ్యాసం చేస్తారు. పుస్తక పూజలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఇక్కడ ప్రతి శుక్రవారం అక్షరభ్యాసం, పుస్తక పూజ, ఇతర పూజలు, శాంతి పూజలకు భక్తులు ఎక్కువగా తరలి వస్తారు. ఈ దేవాలయం ఆవరణలో 200 సంవత్సరాల మర్రి చెట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మర్రి, రాగి, జువ్వ, మారేడు, వేప చెట్టు ఉండటంతో పంచవల్కలములుగా పిలుస్తారు. స్వయంభూగా ఒకే దగ్గర ఉండటం విశేషం. ముందుగా గుడిలోకి రాగానే అమ్మవారి రాతి ధ్వజస్తంభం దర్శించుకుని పంచదారములతో చుట్టి 9 ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారు వీణ గాన నృత్య సరస్వతిగా 3 రూపాల్లో కొలువై భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడ అక్షరభ్యాసం, పుస్తక పూజలు చేయించటం వల్ల పిల్లలు మంచి భవిష్యత్తుతో ఉన్నత చదువులు అభ్యసిస్తారని భక్తుల విశ్వాసం. సరస్వతి నమసుభ్యం వరదే కామరూపిణి అంటూ అమ్మవారిని తలుస్తూ ఆకాశాన్ని కొలుస్తూ విద్య ఆరంభించే వారికి ఈ ఆలయమే గొప్ప బలం. ఇక్కడి అమ్మవారి దీవెన ఒక వరం. అందుకే రాష్ట్రంలోని పలు ప్రదేశాల నుంచి ఇక్కడకు భక్తులు వెల్లువెత్తుతారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుండటంతో ఈ ప్రాంతం రెండో బాసరగా పేరు గడించింది.